నీటి సమస్య ఉండేదా? లేదు స్వామి, బావుల నుండి
తలచుకునేవాళ్ళం. నీటి కొరత అనే మాటే లేదు. అప్పట్లో ఆ సమస్య ఎందుకు రాలేదో ఆలోచించారా? అప్పట్లో చిన్న చిన్న ప్రతిమలు పెట్టేవాళ్ళం. బావులలో చెరువులలో నిమజ్జనం చేసిన తర్వాత అవసరమైతే పూడికలు తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల బావులు చెరువులు పూడికపోతున్నాయి. దానివల్ల నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కొరత మాత్రమే కాదు, మీరు ఎంత కాలుష్యాన్ని చేస్తున్నారో తెలుసా? కాలుష్యం ఏంటి స్వామి? అవును, పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయడానికి బంకమట్టి సరిపోదు. దానికోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు ఇనుప చువ్వలు, ఇతర లోహాలు వాడతారు. దాన్ని అలంకరించడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు. ఇవన్నీ ఉన్న విగ్రహాలకు చెరువులో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతున్నాయి. ఆ ఇనుప చువ్వలు రంగులలో ఉన్న రసాయనాల వల్ల నీటిలో ఉన్న జీవజాతి అంతరించిపోతుంది. అంతటితో ఆగిపోలేదు, ఇంకా ఉంది. ఎంత పెద్ద విగ్రహం పెడితే అంతకు తగ్గ వేడుకలు చేస్తామని లేనిపోయి ఆడంబరాలు చేస్తున్నారు. నా పేరున అన్నదానం చేస్తామని చెప్పి తిండి వృధా చేస్తున్నారు. భజన పేరు చెప్పి అల్లరి ఆటలు పాటలతో సరదాలు చేస్తున్నారు. అసలు భక్తి అనేది వదిలేసి అందరికంటే ఏదో గొప్ప అని చూపించుకోవడం కోసం పరితపిస్తున్నారు. ఇంకా నిమజ్జనం సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. అసలు నా పేరు మీద పండగ ఎందుకు చేస్తున్నారా అని నాకే బాధగా ఉంది. ఏంటి స్వామి ఇంత మాట అన్నారు? మరి ఏమనమంటారు? మొదటి రోజు ఎంతో జాగ్రత్తగా ఇంటికి తెచ్చి నవరాత్రులు పూజించి ఆకరణ నన్ను విసిరేస్తున్నారు. అప్పట్లో జాగ్రత్తగా మీ చేతులతో నీటిలో విడిచిపెట్టేవారు. మరి ఇప్పుడు పెద్ద విగ్రహాలు మోయలేక యంత్రాలతో తీసుకెళ్తున్నారు. అడ్డం వస్తున్నాయని చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు కొట్టేస్తున్నారు. రహదారులన్నీ మూసేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా అసలు నిమజ్జన సమయంలో నన్ను నీటిలోకి తోసేస్తున్నారు. పెద్ద విగ్రహం మునగదు కాబట్టి ఎక్కి తొక్కుతున్నారు. మీ చేత తొక్కించుకోవడానిక నేను రావటం? ఎంత ప్రేమగా తెస్తున్నారో అంత దారుణంగా నన్ను విసిరి కొడుతున్నారు. ఇది ఎంతవరకు బాగుందో మీరే ఆలోచించండి. మా తప్పు అర్థమైంది స్వామి, క్షమించండి. అయినా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటేనే నేను మిమ్మల్ని కరుణిస్తాను అని ఎలా అనుకున్నారు? మీ మనసులో నన్ను పూజించినా కూడా నేను మిమ్మల్ని దీవిస్తాను. ఇక నుండైనా ఆడంబరాలకు పోకుండా సహజ పద్ధతిలో పూజించి నన్ను ప్రసన్నం చేసుకోండి. ఈసారి పెద్ద విగ్రహం కాదు, చిన్న మట్టి విగ్రహం తెస్తాము. భక్తితో మిమ్మల్ని పూజిస్తాం, జాగ్రత్తగా నిమజ్జనం చేస్తాము. మంచిది, ఈ విషయం అందరికీ తెలిసేలా చేయండి. సర్వే జన సుఖినో భవంతు. చిన్ని గణేశుణ్ణి ఇంటికి తెద్దాం, ప్రపంచాన్ని కాపాడుకుందాం. పర్యావరణ హితంగా పార్వతీపుత్రుణ్ణి పూజిద్దాం. ప్రకృతిని పచ్చగా 10 తరాలకు అందిద్దాం. చిట్టి గణపతి గట్టి గణపతి.